సేమ్ బుక్ షీఈస్ హోల్డింగ్ ఇట్ అంటే ఆమె కూడా దాని పవిత్రంగా చూస్తుంది. మీకు సంబంధించి కళ్యాణం మనం చూడబోతుంది వదిలేసి అయిపోతే ఆమె ఇమీడియట్ ఇమీడియట్ కలిసి ఎక్కడ అడిగినట్టు ఆమె డాక్యుమెంట్ మీ చేద్దాం అనుకుంటే దీన్ని ఎవరు చూడటం వెళ్ళిపోతుంది. మనకుండే ఫీలింగ్ ఆడియన్స్ అందరికీ ఉండే ఫీలింగ్ ఏంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మీద ఏం అమ్మ చేసేది అప్పుడు అమ్మ చూసేది నాకంటారు ఇప్పుడు మీరు ఎవరికైనా ఖచ్చితంగా అమ్మని వాడు వినిపించాడు అందులో వాడితోటి ఇద్దరు బెంచ్ లో ఉంటారు కదా అమ్మాయి డాక్యుమెంటరీకి డబ్బులు ఇవ్వమంటే ఇలా దాన్ని ఎప్పుడు చూస్తాను అమ్మాయి నీ బడ్జెట్ మేమే ఉంటుంది. సో మనకుంటే ఫీలింగ్ దానికి కూడా ఇంటెలిజెంట్ ఖచ్చితంగా రాజుగా అనుకుంటారు నాకు ఎవడైనా ఏదైనా అంటే ఈ మాట అడగడం భారతం చెప్పింది అన్నమాట. అంతే కదా మనం ఏమనుకుంటామో రాజు చేస్తాడు. ఎవరికైనా ఒక లాంగ్వేజ్ స్టార్ట్ అయితే సినిమా బిగిన్ చూసినా సినిమా ఎన్ని సినిమాలు ఇస్తారా బట సినిమా రాజు గారు కదా అడగాలి అలాంటి లాంగ్వేజ్ ఏమో వస్తే దాన్ని అక్కడే కట్ చేయడానికి నీ తెలియదు మాకు కూడా ఉన్నారని చెప్పడానికి పెట్టాడు. ఆడియన్స్ యొక్క డౌట్ ని లోపల పాత్ర ద్వారా చెప్పిచ్చేస్తే మనం సాటిస్ఫై అవుతాం. సో అది అయిన తర్వాత అది అయిన వెంటనే ఇమీడియట్ గా అమ్మాయికి ఇవ్వలేదు వచ్చేసింది ఇండియా బట్ ఏదో ఒక వెనమాసిటీ ఉంటే ఐ విల్ గో అండ్ ఐ విల్ డూ సంథింగ్ వచ్చేసింది ఇక్కడ వచ్చి దిగిన తర్వాత దగ్గర నుంచి అమ్మాయికి ఏది జరగట్టు ఒక్కడ భగత్ సింగ్ రాజ్గురు లేదు మనకే జోక్యులు చేసి పడదు బట్ అంతని మనకే మేనా భారత్ ఎవడేమో కీచుకుంటూ తెలుస్తుంది మనకే కామెడీగా ఉంటుంది. ఇప్పుడు ఎవరో చూపించుకుంటే వాడు బాగా ఏంటంటే వాడు బెటర్ యాక్ట్ చేయడం ట్రై చేస్తాం. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని ఏమన్నా నేరా భారత్ మహాన రావడం సిగ్గుగా ఉంటుంది ఎందుకంటే మనం ఆ టైమ్స్ లీవ్ చేయట్లేదు. ఆ టైంలో ఇప్పుడు ఆ పిచ్చ వేరండి అప్పుడు దాన్ని అరవడం గర్వంగా ఫీల్ అవుతుంది మనం అవసరం లేదు కదా కూల్గా చెప్తాం సడన్ గా చెప్పడం ట్రై చేస్తాం అది కూడా చూపించాడు చూడండి దాన్ని వేసిపోతుందంటే మీరు ఆ టైమ్స్ లో వెళ్ళాలంటే నా ఒక వైట్ లేడీకి ఉన్న ఇంటెన్సిటీ మనకి లేదని చూపిస్తే ట్రై చేశారు అబ్జర్వ్ చేస్తే నేషనల్ ఎంత పార్టోసిగ్గా ఫీల్ అవుతాం నాకు కూడా నేషనల్ లీడర్స్ గురించి హీరోస్ గురించి మాట్లాడడం ఆల్రెడీ యూజ్ థింగ్ కదా సో మెనీ టైమ్స్ మాట్లాడేసాం కదా ఎన్నిసార్లు మాట్లాడినా మాట్లాడాలి ఎన్నిసార్లు మాట్లాడ గర్ల్ ఫ్రెండ్ కి రోజు పసారి చెప్తున్నాను కదా హీరో బోర్ కొట్టదా అది బోర్ కొట్టడం మీరు ఎందుకు బోర్ కొట్టాలి అదే ఉద్దేశం మీరు అబ్జర్వ్ చేయాలంటే అది చూసి నాకు ఇంత లాంగ్వేజ్ రాదు వచ్చినప్పుడు అది సక్సెస్ అయితే కదా అది ఎవడైతే రాజేందో స్క్రీన్ మీద సక్సెస్ అయితే సో అది అయిన తర్వాత అప్పుడు ఎత్తుకుంటూ వస్తే అసలు ఏ మాత్రం వీటితో సంబంధం లేదు నలుగురు వ్యక్తులు తెలుసు ఆ నలుగురులోనూ ఆ నలుగురిని చూస్తాను ఆ రోజు రాత్రి ఎక్కడ నసరించుకున్న వెంటనే ఒక సీన్ లో కలిశారు రెండో సీన్ ట్రావెలింగ్ మూడో సీన్ వచ్చి దాబా దగ్గర ఆగారు దాబా దగ్గర ఆగిన వెంటనే అమ్మాయి షీ హస్ సీన్ ఆల్ ద ఫోర్ పీపుల్ దుర్గాబాబీని మీ ఎమ్మెల్యే చూసింది ఆ నలుగురిని అశోక్ కులకర్ణి రాజుగురు సుఖదేవ్ చంద్రశేఖర్ ఆజాద్ భాగస్వామి అందరూ చూసింది దానిలో అయిపోయింది మనకి తెలిసిపోయింది. సో వీళ్ళే ఆ రోల్స్ ప్లే చేస్తారు ఖచ్చితంగా ఎమ్మె గుర్తిస్తుంది ఒప్పించింది రోల్స్ ప్లే చేయడం మొదలు పెట్టింది ఎక్కడ ట్విస్ట్ ఉందండి ఇందులో మీకు బ్లాక్ పాయింట్ వన్ అయితే లేదు లేదు బ్లాక్ పాయింట్ వన్ లేదు అది క్లారిఫై సినిమా లాంటి సార్ జరుగుతుంది వాళ్ళు ఏమో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్ వాడు ఎవరినో తీసుకుంటే ఎవరిని మన బీజేపీ తీసుకుంటే నచ్చదు బట్ అదొకటి చిన్న కాన్ఫ్లిక్ట్ ఇది మహారాష్ట్ర బాగానే ప్లాట్ పాయింట్ వన్నాను అనుకుంటే అనుకోండి వాడు ఏమైనా ప్లాట్ పాయింట్ వన్ కాదు. తర్వాత వాళ్ళు చేతి మొదలు 90% సాంగ్ కూడా అయిపోయింది సాంగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ ఏంటి వీళ్ళందరూ మాధవను అమ్మాయి లవ్ చేసుకున్న సాంగ్ సాంగ్ వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ ఇచ్చారు భయపడతారు అమెరికా లాంటి పెట్టుకుని అలా పెద్ద సినిమా తీసి వాళ్ళ నడుచుకుని వెళ్ళిపోతుంటే ఒక ఫోకస్ చేస్తే ఇంట్లో ఏమో నథింగ్ బయట కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి ఏమో బరువు ఉంటుంది మీరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ బరువు పెరుగుతుంది ఏది వాళ్ళు బికమింగ్ సీరియస్ టువర్డ్స్ అది అది మీరు కూడా పెరుగుతుంది వాడికి అదే చాలా వాడు ఎమోషన్ అని ఎమ్మెడికి ట్విస్ట్ ఉన్నా అందుకని వాడు ఏమో బ్యాంక్ తో ఇంటర్వ్యూ చేయాలి. సో బరువుతో ఉండగానే ఇంటర్వ్యూ ఇచ్చి మనం బయటకు వదిలి పెట్టి మళ్ళీ మన లోపలికి కూర్చున్న తర్వాత మళ్ళీ మామూలు నడుస్తుంది మళ్ళీ పార్టీ కూడా నడుస్తుంది మాధవగాడు దానికి వెళ్తాడు ఇంకా స్టిల్ నడుస్తున్నాడు ఇక్కడ వచ్చిన ప్లాట్ పాయింట్ త్రీనే వాడికి వన్ టూ టూ అన్ని కలిపి త్రీనే ఏంటంటే మామూలు చచ్చిపోయి చచ్చిపోవడం చూపించడం కూడా చూపిస్తూ ఉన్నాడు విజువల్ వీడియో చూపించారు వీడియో చూపించారంటే రెండు భోజనం అనేది రెండు ప్రాబ్లమ్స్ ఉంటూ రెండు ఉంటాయని చూపించుకుంటారు. ఒకటి ఏంటంటే అది వెళ్తుండగా పని చేయకుండా అది వెళ్ళ వెళ్తుండగా కూలిపోవడం చచ్చిపోవడం చాలా యూజ్డ్ విజువల్
అందరూ పంచాయతీ వెంట మాట్లాడడం మొదలు పెట్టారు. ఆథెంటిక్ గా ఉండదు అంటే కాలింగ్ బేస్ యూనిట్ అది ఇది మాట్లాడుతుంటారు, మనకి ఇబ్బంది కూడా ఉంటాయి చూడండి. బహుశా నేను అనుకున్నా బహుశా ఇలాంటి కారణాల వల్ల చాలా సార్లు చూసేసిన విషయంలో కాబట్టి బహుశా దాన్ని వాడుంటారు ఒకటి, లేదంటే రెండు విజువల్ చూపించకుండా కేవలం మాట వచ్చేటువంటి ఎఫెక్ట్ అంటే వాడు ఎలా చచ్చిపోయి ఉంటాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, బహుశా అది మనం ఇంకా ఎక్కువ హోల్డ్ చేస్తుంది, ఎక్కువ గ్రిప్ లో వస్తుంది అనే ఉద్దేశంతో కూడా చూపించుకుంటూ ఉండవచ్చు. లేదు కూడా జరగదు. మూడోది లెంగ్త్ బడ్జెట్ కూడా ఉండవచ్చు. కేర్ తీసుకోవాలంటే నిజంగా ఒక రుణం కావాలి, దాని తాలూకు పర్మిషన్స్ కావాలి, చాలా ప్రాబ్లం ఏది ఎందుకంటే అవన్నీ మిలిటరీ పర్మిషన్స్ కావాలి. అందులో ఇది ఎలో చేయాలి, ఎలో చేసిన తర్వాత అది కూలిపోవడం కానీ మళ్ళీ సీసీ చేయకూడదు, వ్యాపారం కూడా డబ్బు పెట్టడం. సో వీటన్నిటి మూలంగా కూడా తీసుకుండకపోవచ్చు. ఈ మూడింటిలో ఏదైనా కానీ వాళ్ళు అనుకోవాలి అయితే మాత్రం సాధించగలిగేంటి ఇంపాక్ట్. ఆకుమన్ ఆ సినిమాలు కానీ కొద్దిసేపు సినిమా వచ్చిన వాళ్ళు చాలా సేపు గుర్తుండిపోతారు, అది స్క్రీన్ పే సక్సెస్ అంటే. సో ప్లాట్ పాయింట్ త్రీలోనే అది చనిపోవడం వీళ్ళందరికీ షాక్ అనిపిస్తున్న తర్వాత యాక్చువల్ ఫోర్ పాయింట్ త్రీ అది కూడా అది చచ్చిపోవడం కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళందరూ ఎప్పుడు కలిసి ఓల్డ్ ఫోర్త్ ఉంటుంది, ఆ ఫోర్త్ దగ్గర కూర్చున్నప్పుడు దట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ రాకేష్ బి నాట్ ఓన్లీ యాజ్ అ స్క్రీన్ ప్లే రైటర్ బట్ యాజ్ అ డైరెక్టర్ ఆల్సో. మనం ఏం చేయాలి అంటే ఆమీర్ ఖాన్ ఉన్నది అడిగంటే ఆ తర్వాత రోజుల్లో కొద్దిగా బెటర్ యాక్టర్ చెప్పుకున్నట్టు సిద్ధార్థ్ ఉన్నాడు, అడిగంటే కొద్ది కొత్త కానీ శర్మన్ జోషి ఉన్నాడు, కునాల్ కోల్కర్ ఉన్నాడు. సో ఏ మాత్రం లేదమ్మా మొత్తమే సుహాలిక ఆ ప్లాట్ పాయింట్ ఓపెన్ చేసిన మాత్రం ఆ మ్యాచ్ ఓపెన్ చేశారు. ఏం చేయాలి చంపేద్దాం, ఏం చేస్తే బెటర్ చంపేద్దాం, చంపేద్దాం అనేది ఆ అమ్మాయి చెప్పిన వెంటనే ఈరోజు షార్ట్ చేసిన కట్ చేస్తే దుర్గాబాద్కి వెళ్ళకపోతుంది అమ్మాయి రద్ద చేస్తాను అన్న వెంటనే అవును అదే కరెక్ట్. మళ్ళీ ఈ వీడియో చూడడం చూస్తే చంద్రశేఖర రాజు వెళ్ళిపోతుంది కట్ చేస్తే ఇమీడియట్ శర్మన్ జోషి మీదకి వెళ్తాయి ఆడు అశోక్ కూడా ఆ చెప్తారు కట్ చేస్తే మళ్ళీ ఇటువైపు వస్తే ఎవడైతే భయపడుతున్నాడు వాడు వాళ్ళ గడపలో మాట సో అని చెప్తే వాడు కూడా దాన్ని ఖండించే. సో వే ఆఫ్ టెల్లింగ్ ఎ సీన్ వెరీ నార్మల్ సీన్, యాక్చువల్లీ పేపర్ మీద రాసినప్పుడు కానీ మీరు చూస్తే అది వెరీ నార్మల్ సీన్. పాపం వచ్చి ఎందుకు ఇలాంటి వాడిని చంపేశారు, వాడు తప్పంటారు ఇంత నీ ఇద్దరు నువ్వు ఫ్రెండ్స్ మాట్లాడుతుంది నా గురించి చంపేసాయని కరెక్ట్ కాదు చంపేద్దాం మనం వేసేసి నా నాన్న వచ్చింది అయిపో సారీ ఇలా చెప్తున్నాను అంటే నార్మల్ అంటే విజువల్ గా అంత బ్రిలియన్స్ లేకపోతే కానీ ఫ్లాక్స్ ఆ విజువల్ బ్రిలియన్స్ లేకపోతే అక్కడ విజువల్ బ్రిలియన్స్ యాడ్ చేశారు. దట్ ఈస్ ద స్క్రీన్ ప్లే అంటే అది ఏంటంటే ఎక్కడ మీరు విజువల్ వదిలిపెట్టాలి లేదంటే ఎక్కడ ఆ రొటేటింగ్ తాలూకు కల్బినేషన్ ప్రాపర్ అమాల్గమేషన్ ఆఫ్ బోత్ దోస్ థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ క్రూషియల్. అది ఆ సీన్ అంటే దట్స్ హైట్ ఆఫ్ హిస్ క్రియేషన్. ఆ సీన్ చూసినప్పుడు ఎప్పటికీ మీరు చూడండి మీకు బూజ్ బాంబ్ చూసి రెండు రిలేషన్ ఇట్స్ ఎ వెరీ నార్మల్ సీన్ వితౌట్ those visuals, without that kind of cut, without that kind of lyric guide. And the violence of the mom, age kuja veda sa, the theater of Prithi Vedan. So, the amalgamation toti, vattam part point tira vakate. Adain tarvata, you can take a sima adu, you put land over. Thach kota na last, last brilliance in India, thach kota zubi chukta. Actually, the teaser, the shot, chari kota tarvata, what in this kata, on the teaser, in kache sa, very intelligent issue. ఏంటంటే అక్కడ వచ్చిన తర్వాత వాయిస్ ఆన్ స్టార్ట్ అవుతుంది, పక్కన తలుపు తెలుస్తారు, తలుపు తెలిసి నవ్వుకుంటూ నవ్వుకుంటూ చూస్తారు ఇద్దరు కింద కూర్చున్నారు సిద్ధార్థం అమెరికా మంచి జోక్ ఏంటంటే నాకు ఒకటే డౌట్ కదా ఇప్పుడు అన్నది ఎలాగా ఉంటుంది నేను అలాగే ఉంటాను అందరూ పెట్టి పిల్లలు ఏ కలర్ ఉంటారు అన్నది డౌట్ అలాగే రెండు నీటి తీసుకుంటారు కదా మీరు పక్కన లాన్న దగ్గర కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు పోయారు ఆ సిచ్యువేషన్ వాడు ఉన్న మాట అనగా నవ్వుతాడు నవ్వుతూ నవ్వుతుంటే బోట్లు చప్పుడు తర్వాత తక్కువ తలుపు అయితే ఇద్దరు చూస్తారు కేవలం కెమెరా ఎప్పుడో చూడండి అది చూస్తుంది ఆ లౌంజ్ అనేది ఫీజ్ అవుతుంది అది అంటే జస్ట్ సౌండ్ ప్రోసెస్ రోజు అవుతుంది వాయిస్ చూస్తాను నేను చెప్పిన మూడో రకం వ్యక్తులు నవ్వుతూ చనిపోయాడు ఫస్ట్ టైం చూశాను కాబట్టి నానని లేదనుకోండి లేదా మనం చూస్తున్నాం వాళ్ళు వాడు చూసాను ఎంత పొయిటరీ ఉందో చూపించాడు కమర్షియల్ సినిమాలో ఎంత పొయిటరీ ఉందో చూడండి కట్టి పెట్టదే నేను కొడితే మంచి మీ అమ్మ బాబులు నువ్వు ఎక్కడంతో తిరిగి వెళ్దాం కదా.